हेलो एव्रीवन वेलकम और वेलकम बैक टू माय चैनल नेनु प्रोडक्टिविटी पर्सनल ग्रोथ लाइफ स्टाइल मीद वीडियोस चेस्तानु मी कनक ई टॉपिक्स मीद इंट्रेस्ट उंटे चैनल नी सब्सक्राइब चेसुकोंडी ఈ రోజు వీడియోలో నేను వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేయబోతున్నాను. అలాగే ఈరోజు వీడియోలో గివ్ అవే అనౌన్స్మెంట్ కూడా ఉంది. గివ్ అవే డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను. మనం జనరల్గా బట్టల్ని సర్దినప్పుడు అవి కొన్ని రోజులకి మళ్ళీ యథావిధిగా చెల్లాచెదురైపోతాయి. మనం మళ్ళీ మళ్ళీ సర్దాల్సి ఉంటుంది. అలా అవ్వకుండా మనం సర్దినవి సర్దినట్లు అలానే ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ టిప్స్ని నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తాను. ఇప్పుడు వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేయడంలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ బట్టలు ఇంట్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర వేయండి. కొంతమంది మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టుకుంటారు కదా, సో అవన్నీ మీ బట్టలు ఇంట్లో ఎక్కడ ఉన్నా సరే అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర వేయండి. దీనికి రీజన్ ఏంటి అంటే మనం చాలాసార్లు బట్టలు మిగతా ప్లేసెస్లో ఉన్నవి మర్చిపోతాము, ఒక ప్లేస్లో ఉన్న వాటిని ఎక్కువ ఆర్గనైజ్ చేస్తాము, మళ్ళీ మనం మిగతా వాటిని చూసినప్పుడు మనకు వాటిని మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి అనిపించదు, మన ఎనర్జీ కూడా డ్రైన్ అవుతుంది. అలాగే ఇలా చేయడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే మనం ఇలా బట్టలన్నీ ఒక దగ్గర వేయడం వలన మనకు డీక్లటర్ చేయడం ఈజీగా ఉంటుంది. మనం ఆర్గనైజ్ చేసింది ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనం ఖచ్చితంగా సర్దే ముందు డీక్లటర్ చేయాలి. చాలా వరకు మనం సర్దినవి సర్దినట్టు ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే మనం డీక్లటర్ చేయకుండా అలానే సర్దడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చెత్త ఉంది, చెత్తను మనం ఎన్నిసార్లు అలాగే నీట్గా సర్దినా కూడా అది మళ్ళీ చెత్తలాగానే అవుతుంది. సో మనం సర్దే ముందు ఖచ్చితంగా డీక్లటర్ చేయాలి. డీక్లటర్ చేసి సర్దడం వలన ఎక్కువ రోజులు నీట్గా అలానే ఉంటుంది. డీక్లటరింగ్ అంటే ఏంటి అంటే మనకు ఏవి అవసరమో ఏవి అవసరం లేదో సెలెక్ట్ చేసుకొని మనకు అవసరం లేని వాటిని తీసేయడం. ఇప్పుడు ఇది వచ్చేసి బిఫోర్ ఆర్గనైజింగ్ అనమాట. ఆర్గనైజ్ చేయడానికి ముందు ఇలా ఉంది. ఇప్పుడు నేను ఈ బట్టలన్నీ తీసి ఒక దగ్గర వేస్తాను. బట్టలన్నీ ఇప్పుడు నేను ఒక దగ్గర వేశాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డీక్లట్టర్ చేయడం. డీక్లట్టర్ ఎలా చేయాలి అంటే మనకు ఏవి కావాలో, అంటే మనం ఏవి పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఏవి తీసేయాలి అనుకుంటున్నామో వాటిని డిసైడ్ చేసుకోవాలి. మనం ఏవి కావాలి అనేది ఎలా డిసైడ్ అవుతాము అంటే మనకు ఏవైతే నచ్చుతాయో, ఏవి కంఫర్టబుల్గా ఉంటాయో, ఏవి హ్యాపీనెస్ని ప్లెజర్ని ఇస్తాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న అన్ని బట్టలు మనకు నచ్చినవి ఉండవు అన్నమాట. అందుకే మనం చాలాసార్లు రిపీటెడ్గా వేసుకున్నవే వేసుకుంటూ ఉంటాము, మనకు కంఫర్టబుల్గా ఉన్నవే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ఉంటాము, చాలా బట్టల్ని వేసుకోకుండా అలానే వదిలేస్తాము. సో ఇలా డీక్లటర్ చేయడం వలన మన కబోర్డ్ మొత్తం మనకు నచ్చిన బట్టలు మాత్రమే ఉంటాయి. అలానే మీరు అనుకోవచ్చు కబోర్డ్లో అలానే పెట్టి మనం ఏది కావాలి ఏది వద్దు అని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అన్నీ ఒకే దగ్గర వేయాలి అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం కబోర్డ్లో అలానే పెట్టి దూరం నుంచి ఇది కావాలి అది కావాలి అని మనం డిసైడ్ అవ్వడం కష్టమవుతుంది. చాలాసార్లు ఆ డెసిషన్ కూడా కరెక్ట్ అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి మనం ఇలా బట్టలన్నీ ఒక దగ్గర పెట్టి ఒక్కో క్లాత్ని పట్టుకొని వాటిని టచ్ చేసి ఫీల్ అవుతే మనకు అది కంఫర్టబుల్గా ఉంటుందా, మనకు నచ్చుతుందా, మనకు హ్యాపీనెస్ని ఇస్తుందా అనేది మనకు తెలుస్తుంది. సో మీరు డీక్లటర్ చేసేటప్పుడు ఏది ఉంచుకోవాలి ఏది తీసేయాలి అనే 2 కేటగిరీస్ మాత్రమే పెట్టుకోండి. మేబీ కేటగిరీ పెట్టుకోవద్దు. ఎందుకంటే చాలామంది మేబీ నేను ఇది ఫ్యూచర్లో వేసుకుంటానేమో, ఫ్యూచర్లో పనికి వస్తుందేమో అని అనుకుంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక టీషర్ట్ 1 ఇయర్ నుంచి ఉంది, 1 ఇయర్ నుంచి మీరు దాన్ని వేసుకోలేదు. మీరు 1 ఇయర్ నుంచి దాన్ని వేసుకోలేదు అంటే ఫ్యూచర్లో కూడా దాన్ని వేసుకోకపోవచ్చు. ఎందుకంటే మనకు నచ్చిన బట్టల్ని మనం రిపీటెడ్గా వేసుకుంటూ ఉంటాము. ఆ టీషర్ట్ కొన్నప్పుడు మీకు నచ్చుండొచ్చు, కానీ కొన్న తర్వాత అది మీకు నచ్చుండకపోవచ్చు, కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. సో అలాంటి వాటిని మీరు తీసేయడమే బెటర్. అలాగే మీరు కొన్ని బట్టల్ని టచ్ చేసి డిసైడ్ అవ్వలేకపోతే మీరు వాటిని ట్రై చేయొచ్చు. ట్రై చేసి అది మీకు నచ్చుతుందా లేదా అని డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ నేను ఏ బట్టలు ఉంచుకోవాలి ఏవి తీసేయాలి అని డిసైడ్ అవుతున్నాను. కొన్ని ట్రై చేయాలి అనుకున్నవి పక్కన పెట్టాను అనమాట, ఒక 2-3. కాకపోతే ఫైనల్గా ట్రై చేసినవి నేను తీసేశాను, ఎందుకంటే అవి నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు. సో ఫైనల్గా నేను డీక్లటరింగ్ చేసేసాను. ఇవి వచ్చేసి నేను పెట్టుకోవాలి అనుకుంటున్న బట్టలు, అండ్ ఇవి వచ్చేసి నేను తీసేయాలి అనుకుంటున్న బట్టలు. వీటిని నేను కవర్స్లో పెట్టి ఉంచాను, ఎందుకంటే లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేను వీటిని ఎవరికన్నా ఇచ్చేస్తానన్నమాట. మీరు బట్టలు పడేయాలి అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ బట్టలు అవసరమైన వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే మీ చుట్టుపక్కల బట్టలు కలెక్ట్ చేసుకునే ఆర్గనైజేషన్స్ ఏవో ఒకటి ఉంటాయి, వాళ్లకు మీరు ఇవి ఇచ్చేసేయచ్చు. డీక్లటరింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ బట్టల్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేశాను, లైక్ టీషర్ట్స్, జీన్స్,
కుర్తీస్ ఇలాగా. ఎందుకంటే ఇలా డివైడ్ చేయడం వలన ఫోల్డ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఈ బట్టల్ని నేను ఇప్పుడు కోన్మారి మెథడ్లో ఫోల్డ్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను కోన్మారి మెథడ్లో ఎలా బట్టలు ఫోల్డ్ చేయాలి అనే దాని మీద వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. మనం జనరల్గా బట్టల్ని వర్టికల్గా సర్దుతాం కదా, ఒకదాని మీద ఒకటి పెట్టి సర్దుతాము. మనం ఎప్పుడన్నా హడావిల్లో ఉన్నప్పుడు ఒకటి తీయబోయి ఇంకోటి తీస్తాము, లేదా ఒకటి తీసినప్పుడు మిగతా ఫోల్స్ అనేవి పాడైపోతాయి. అప్పుడు మనకు టైం ఉండదు, ఓపిక ఉండదు, మళ్ళీ సర్దుదాంలే అనుకుంటాము. అవి అలానే మొత్తం చెల్లా చెదురైపోతాయి అన్నమాట. సో అలా వర్టికల్గా కాకుండా మనం హారిజాంటల్గా సర్దితే ఎక్కువ రోజులు నీట్గా ఉంటాయి. హారిజాంటల్గా సర్దాలి అంటే మనం కోన్మారి మెథడ్లో బట్టల్ని ఫోల్డ్ చేయడం బెటర్. బట్టలన్నీ నేను ఫోల్డ్ చేసేసాను. కోన్మారి మెథడ్లో మనం బట్టల్ని ఇలా రెక్టాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని బట్టలు వచ్చేసి నేను హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. కొన్ని బట్టల్ని ఫోల్డ్ చేయడం కంటే హ్యాంగ్ చేస్తేనే అవి ఫ్రీగా ఉంటాయి, వాటి క్లాత్ని బట్టి, సైజ్ని బట్టి. ఈ బట్టలన్నిటినీ నేను ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్లో హారిజాంటల్గా సర్దబోతున్నాను. ఒకవేళ మీ దగ్గర స్టోరేజ్ బాక్సెస్, ఆర్గనైజింగ్ బాక్సెస్ ఉంటే మీరు అవి యూజ్ చేయొచ్చు. సో ఇది ఫైనల్ అవుట్పుట్. ఇలా ఆర్గనైజ్ చేశాను వార్డ్రోబ్ని. బట్టలన్నిటినీ కేటగిరీ వైజ్గా బాక్సెస్లో అరేంజ్ చేశాను. బయట ఉన్న బట్టలు వచ్చేసి ఇంట్లో వేసుకునేవి, వాటికి బాక్సెస్ సరిపోలేదన్నమాట. వాటికి కూడా బాక్సెస్ రెడీ చేసి అందులో పెట్టేస్తాను. ఇప్పుడు గివ్ అవే డీటెయిల్స్ చెప్తాను. మన ఛానల్లో ఫస్ట్ గివ్ అవే ఇది. ఈ గివ్ అవే వచ్చేసి వివేక్ రవికిరణ్ గారు స్పాన్సర్ చేశారన్నమాట. గివ్ అవే వచ్చేసి మై జర్నీ బుక్, అబ్దుల్ కలాం గారిది. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ని, మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ గివ్ అవే అని, అలాగే మీ ఫుల్ నేమ్ నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో చాలా సింపుల్, కాంప్లికేటెడ్ ఏం లేదు. పేజ్ని ఫాలో అయ్యి ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ గివ్ అవే అని చెప్పేసి మీ ఫుల్ నేమ్ని నాకు మెసేజ్ చేయండి. పార్టిసిపెంట్స్లో నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు నేను ఆ బుక్ అనేది సెండ్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. మీరు ఈ వీడియో చూసి ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే ఆ పిక్స్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.